Chandrababu Arogyampai Tappudu Dhruvikarana Patram Istunnarantu TDP Neta Yanamala Ramakrishnudu Aropincharu. Jailulo Chandrababuku Emaina Jarigite CM Jagane Anduku Badhyata Vahinchali Ani Annaru. Amaravati TDP Karyalayamlo Samavesamaina Mukhya Netalu Chandrababupai CID Kesulu Kortulo Jarugutunna Parinamalapai Charchinchukunnaru. తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు వీళ్ళు. హెల్త్ రిపోర్ట్ కూడా వాళ్ళు కావాల్సిన విధంగా అమెండ్ చేసుకుని అదేవిధంగా పబ్లిక్ ఏ విధమైనటువంటి నిజమైనటువంటి ఒక ఎమోషన్ రాకుండా ఉండే విధంగా వాళ్ళు కావాలని సొంత రిపోర్ట్ ఓన్లీ వైట్ పేపర్ మీద జైలు సూపరింటెండెంట్ సంతకం పెట్టేసి ఇచ్చేశాడు. ఈజ్ ఇట్ రిలయబుల్? ఈజ్ ఇట్ టెనబుల్? అసలు అది ఏమైనా ఉపయోగపడుతుంది అంచేత ఇట్స్ అ ఫాల్స్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ది జైల్ సూపరింటెండెంట్. మొట్టమొదటిగా చెప్పాను, ఇది తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు వీళ్ళు. హెల్త్ రిపోర్ట్ కూడా వాళ్ళు కావాల్సిన విధంగా అమెండ్ చేసుకుని అదేవిధంగా పబ్లిక్ ఏ విధమైనటువంటి నిజమైనటువంటి ఒక ఎమోషన్ రాకుండా ఉండే విధంగా వాళ్ళు కావాలని సొంత రిపోర్ట్. అదే విచిత్రం, ఆ రిపోర్ట్ చూడగానే సూపరింటెండెంట్ ఎట్లాగ ఇస్తాడు? సూపరింటెండెంట్ ఇస్తే అది బేస్ చేసుకోవాలి. అంత ఒరిజినల్ డాక్టర్స్ రాసినటువంటి రిపోర్ట్ ఏంటి? డాక్టర్ చూసినటువంటి రిపోర్ట్ ఏంటి? ఆ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు సూపరింటెండెంట్? అయిందరూ సూపరింటెండెంట్ ద్వారానే ఇవ్వచ్చు. సూపరింటెండెంట్ రిలీజ్ చేయొచ్చు ఆ రిపోర్ట్ని కూడా. అంతేగాని ఈయన స్వసిద్ధంగా ఆయన సంతకం పెట్టాడు సూపరింటెండెంట్, పర్యవేక్షకుడు జైలు అధికారిని. ఆయన ఎలా పెడతాడు సంతకం?